హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ వివేక హత్య కేసులో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ కల్లం మీద ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది సార్. ఇంతకు అక్కడ ఏం విషయాలు మీద డిస్కస్ చేశారు? యా, వివేకానంద కేసు గత 4 ఏళ్ళ నుంచి రకరకాల మలుపులు తిరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో ఇప్పటి వరకు ఇందులో 8 మందిని నిందితులుగా చేర్చింది, 2 అనుమానితులుగా చేర్చింది, కానీ వాళ్ళని మళ్ళీ ఫైనల్ ఛార్జ్షీట్లో తీసేసింది. ప్రకాష్ వంటమన్స్ కొడుకు అండ్ పిఏ కృష్ణారెడ్డి, ఎంబీ కృష్ణారెడ్డి, వీళ్ళిద్దరిని ఫస్ట్ అనుమానితులుగా చేర్చి వాళ్ళని కూడా మళ్ళీ తీసేసింది. ఎందుకంటే సఫిషియెంట్ ఎవిడెన్స్ దొరకలేదు అని తీసేసింది. ఇప్పుడు దీంట్లో మొత్తం 8 మంది ముద్దాయిలు ఉన్నారు. 1 వచ్చి ఎర్రగంగిరెడ్డి, 2 సునీల్ యాదవ్, 3 ఉమాశంకర్ రెడ్డి, 4 దస్తగిరి, 5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, 6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, 7 వచ్చి భాస్కర్ రెడ్డి, 8 అవినాష్ రెడ్డి. సో ఇప్పుడు ఈ ప్రజెంట్ 2 పరిణామాలు హైకోర్టులో చోటు చేసుకున్నాయి. ఒకటి ఈ A6 A7, అంటే ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి వచ్చి అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదరు. సో వీళ్ళిద్దరూ జూన్ 9 బెయిల్ కావాలని కోర్టులో వేశారు. అప్పట్లో ముమ్మరంగా దర్యాప్తు జరుగుతుంది కాబట్టి సిబిఐ దాన్ని వ్యతిరేకించింది. అట్లాగే సునీత కూడా ఇంప్లీడ్ అయ్యి వీళ్ళిద్దరికి బెయిల్ ఇవ్వద్దని సునీత కూడా చెప్పింది. సో సిబిఐ అండ్ సునీత తరపున అడ్వకేట్స్ చెప్పిన వాదనలను కన్విన్స్ అయిన హైకోర్టు వీళ్ళిద్దరు బెయిల్ని రిజెక్ట్ చేసింది. ఆ కాంటెక్స్ట్లో భాస్కర్ రెడ్డి, జైల్లో నాకు చాలా హర్బుల్గా ఉంది, నాకు వెన్నుముక సర్జరీ అయింది, నేను కింద పడుకోలేకపోతున్నాను, సో కష్టంగా ఉంది, నాకు ఒక బెడ్ ఉండే గది, సపరేట్గా ఒక గదిని అలాట్ చేయండి అని కోర్టుకు విన్నవిస్తే ఆయన విజ్ఞప్తిని కోర్టు ఆమోదించి ఆయనకు ఒక కాటు బెడ్ ఇవ్వడం, తర్వాత దానికి సంబంధించి ఆయనకి సపరేట్ ఇది ఇవ్వడం అన్నీ చేశారు. ఎందుకంటే ఆయనకి 70+ హెల్త్ బాగాలేదు, ఆల్రెడీ బీపీ అవి ఉన్నాయి. ఆ నిమ్స్లో కూడా తరువుగా పరీక్షలు కూడా చేసి ఇచ్చేశారు. దీని తర్వాత ఆయన కొంత స్టెబిలిటీ ఉందని చెప్తున్నారు. ఆయనకు ఒక అసిస్టెంట్ని కూడా ఇచ్చినట్టుగా ఉంది అక్కడ జైల్లో. అనఫిషియల్గా కూడా ఆయనకి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి కొన్ని పనులు అక్కడ అవుతుంటాయి, అంటే కంఫర్ట్కి సంబంధించి. సో ఏదేమైనా జైలే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. సో ఆయన అప్పుడు రిజెక్ట్ చేశారు, ఇప్పుడు ఫైనల్ ఛార్జ్షీట్ కూడా వేసేశారు, ఇంకా దర్యాప్తు ఏమి ఉండదు, అందుకని మళ్ళీ ఇప్పుడు బెయిల్కి అప్లై చేసుకున్నారు. బెయిల్కి అప్లై చేసుకుంటే హైకోర్టు సిబిఐకి నోటీస్ ఇచ్చింది, మీరు కౌంటర్ దాఖలు చేయనని. అంటే సిబిఐ వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దని వాదిస్తుందా, లేకపోతే దర్యాప్తు అయిపోయింది కాబట్టి బెయిల్ ఇచ్చిన అభ్యంతరం లేదని చెప్తుందా అనేది చూడాలి. జనరల్గా ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ బెయిల్ ఇవ్వద్దనే చెప్తుంటాయి, కాకపోతే గ్రౌండ్స్ చూపించాలి ఎందుకు ఇవ్వద్దని. మామూలుగా వాళ్ళు చూపించే గ్రౌండ్స్ ఏంటంటే ఇది దర్యాప్తు పూర్తయింది కానీ ఇంకా కొన్ని ఉన్నాయి దర్యాప్తుకి సంబంధించి, అందువల్ల వీళ్ళిద్దరూ కూడా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్, వీళ్ళని బయటకు వదిలితే సాక్షుల్ని బెదిరించే అవకాశం ఉంది, అందువల్ల ట్రయల్లో కూడా రేపు ఇబ్బంది, ట్రయల్ అయ్యే వరకు కూడా వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దు అనేది జనరల్గా వీళ్ళు ఆర్గ్యూ చేస్తారు. కాకపోతే భాస్కర్ రెడ్డి తరపున అడ్వకేట్స్ చెప్తున్నది అంటే, ఇంతకుముందు కూడా చెప్పారు వాళ్ళు, ఇప్పటి వరకు భాస్కర్ రెడ్డి కానీ ఉదయ్ కుమార్ రెడ్డి కానీ ఎవరి ఒక్క సాక్షిని కూడా బెదిరించినట్టుగా చిన్న కంప్లైంట్ కూడా లేదు. సో ఎవరు బెదిరించినట్టుగా ఒక సాక్షి కూడా చెప్పనప్పుడు, దాదాపు 1400 మంది సాక్షులు ఉన్నారు ఈ కేసులో, ఎవరు చెప్పనప్పుడు ఈ గ్రౌండ్ అనేది పెద్దగా వ్యాలిడ్ కాదు, ఎందుకంటే వీళ్ళిద్దరు ఇప్పుడు బయటకు వెళ్ళినంత మాత్రాన్ని బెదిరిస్తారనేది ఏమీ లేదు, అట్లేమన్నా ఉంటే కండిషన్ బెయిల్ ఇవ్వండి, ఏదన్నా అట్లా బెదిరించినట్టుగా ఏమన్నా తెలిస్తే క్యాన్సిల్ చేయండి. ఎందుకంటే అవినాష్ రెడ్డి A8 ఉన్నాడు, ఆయనకి బెయిల్ ఇచ్చారు ముందస్తు బెయిల్. ఇదేంటంటే ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి కేసుల్లో, కోర్టులు పని విధానం కూడా మన కామన్ మ్యాన్కి అర్థం కాదు. ఇదే కేసులో A8 బెయిల్ ఇచ్చారు, మరి వీళ్ళకి ఇవ్వడానికి ఏంటో అర్థం కాదు, ఎందుకు ఇవ్వకూడదని. సో ఎందుకంటే ఆయన ఎంపీగా ఉన్నారు, సో ఆయనకంటే ఇప్పుడు ఏజ్లో చూసుకున్నప్పుడు ఎర్రగంగిరెడ్డి ప్లస్ భాస్కర్ రెడ్డి 70+ వాళ్ళు,
హెల్త్ కూడా బాగాలేదు. హెల్త్ గ్రౌండ్స్లో ఈయన బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది, కానీ మరి ఇవ్వలేదు. సో ఇప్పుడు దీన్ని 18th పోస్ట్పోన్ చేశారు. అంటే ఈ లోపల సిబిఐ కౌంటర్ వేయాలి, అది దానికి సంబంధించి. ఇక అజయ్ కల్లాంకి సంబంధించి ఏంటంటే, అజయ్ కల్లాంని సాక్షిగా పెట్టి ఒక వాంగ్మూలం తీసుకున్నది సిబిఐ. అప్పట్లోనే దాని మీద యాక్చువల్గా కొత్త పలుకులో రాధాకృష్ణ గారు రాశారు ఆంధ్రజ్యోతిలో, అజయ్ కల్లాము సిబిఐకి చెప్పినట్టు తెలిసిందని. అప్పుడు సిబిఐ లీక్ చేయకపోతే రాధాకృష్ణ గారికి ఎలా తెలుస్తుంది అనేది చర్చ నడిచింది. అప్పుడు రాధాకృష్ణ గారు రాసింది ఏంటంటే, 5.5 ప్రాంతంలోనే జగన్కి వివేకా హత్య గురించి తెలిసింది, భారతిరెడ్డి వచ్చి చెప్పింది. సో అప్పుడు ఈ సమావేశాన్ని ముగించారు జగన్ అని చెప్పారు. ఈ సమావేశంలో ఏంటంటే, ఈయన ఈయనతో పాటు ఇంకొంతమంది, కృష్ణ అని ఇంకొక ఆయన ఉన్నారు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు, తర్వాత ఓఎస్డి కృష్ణమోహన్ ఉన్నారు, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారన్నమాట. వీళ్ళది వచ్చేందంటే మేనిఫెస్టో డ్రాఫ్ట్ కమిటీ అన్నమాట, వైసీపీ మేనిఫెస్టో తయారు చేసే కమిటీ. అది మామూలుగా జగన్ రెగ్యులర్గా కూడా అరౌండ్ 4:35 అంతా మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు 5:30 ఇది తెలిసింది అనేది టైంతో సహా రాధాకృష్ణ గారు రాసినప్పుడు అజయ్ కల్లాం ప్రెస్ మీట్ పెట్టి, నేను టైం చెప్పలేదు, నాకు కరెక్ట్గా టైం గుర్తులేదు, 6:30 ఆ ప్రాంతంలో జరిగి ఉండొచ్చు, సో నేను టైం అయితే చెప్పలేదు, నేను ఇది అసలు ఎలా తెలిసింది, నన్ను ఫార్మల్గా కూడా సిబిఐ నా దగ్గర వాంగ్మూలం తీసుకోలేదు, మామూలు క్యాజువల్గానే వచ్చి తీసుకున్నారు, నాకు నోటీస్ ఇవ్వడం కానీ లేకపోతే నాది రికార్డ్ చేయడం కానీ నా దగ్గర సంతకం కానీ ఏమి చేయలేదని కూడా ఆయన అప్పుడు చెప్పారు. అయితే ఇప్పుడు ఏంటంటే, ఈ ఛార్జ్షీట్ లీక్ అయింది మళ్ళీ. ఈ ఛార్జ్షీట్లో ఏముందంటే, భారతిరెడ్డి వచ్చినట్టు చెప్పినట్టుగా క్లియర్గా ఉంది, 5:30 టైం మెన్షన్ చేసినట్టుగా ఉంది. దీన్ని మళ్ళీ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే పత్రికలు హైలైట్ చేశాయి. సో ఇప్పుడు ఈయన డైరెక్ట్గా హైకోర్టులో సిబిఐ మీద కేసు వేశాడు. నేను భారతిరెడ్డి అని చెప్పలేదు, ఎవరో ఒక అతను, ఒక అబ్బాయి వచ్చి తలుపు తట్టాడు, జగన్ని పిలిచారు, జగన్ బయటకు వెళ్ళారు, లోపల బయటకు వెళ్ళినాక మళ్ళీ లోపలికి వచ్చి కాసేపు తర్వాత ఇట్లా వివేకా గారు చనిపోయారని చెప్పారు, అంతేగాని నేను టైం చెప్పలేదు, భారతిరెడ్డి అని చెప్పలేదు అనే కేసు వేశారు. కేసు వేసినప్పుడు అది ఈరోజు విచారణకు వచ్చింది. ఆ విచారణలో అజయ్ కల్లం తరపున అడ్వకేట్ చెప్పింది ఏంటంటే, వికాస్ సింగ్ అని ఈయన ఐఓ అనమాట, ఐఓ అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, వికాస్ సింగ్ నా దగ్గర వాంగ్మూలం తీసుకున్నాడు, కానీ దాని మీద మాత్రం ముఖేష్ శర్మ సంతకం ఉంది, ఇది ఎలా కరెక్టు, ఎవరైతే వాంగ్మూలం తీసుకుంటారో వాళ్ళ సంతకం ఉండాలా, రెండోది నా దగ్గర సంతకం కానీ ఏమి తీసుకోలేదు, నేను చెప్పని విషయాల్ని అంతా కూడా చెప్పినట్టుగా రాశారు, కాబట్టి దీన్ని ఛార్జ్షీట్ నుంచి తీసేయండి, కొత్త వాంగ్మూలం చేర్చుకోండి, అసలు దర్యాప్తే సక్రమంగా సాగట్లేదు అనేది వాదనలు వినిపించారు. అయితే ఈ విచారణని యాక్సెప్ట్ చేయాలా లేదా అని కోర్టు తీర్పు చెప్పలేదు, చెప్పకుండా విధేల్లో పెట్టింది, రిజర్వ్ చేసింది. మరి అది ఎప్పుడు చెప్తుంది అనేది మనం వెయిట్ చేయాలి, దాన్ని బట్టి మనకి విషయాలు బయటకు వస్తాయి. అంటే ఈయన విచారణ కానీ కోర్టు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ సిబిఐకి నోటీస్ ఇస్తుంది, సిబిఐ సమాధానం ఇవ్వాలి, దాన్ని బట్టి ఈ ఛార్జ్షీట్లో ఈయన వాంగ్మూలం తీసేసి ఫ్రెష్గా వాంగ్మూలం తీసుకోవాలా లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఈయనకి సిఆర్పిసి 161 కింద నోటీస్ ఇవ్వలేదని చెప్తున్నారు, ఓన్లీ మెసేజ్ పెట్టి వాంగ్మూలం తీసుకున్నారు. మామూలుగా అయితే ప్రొసీజర్ ఏంటంటే సిఆర్పిసి కింద నోటీస్ ఇవ్వాలి 161 కింద. మరి ఇంత సిబిఐ లాంటి సీనియర్ ఆఫీసర్లే ఈ ప్రొసీజర్ని ఫాలో కాకపోతే, అజయ్ కల్లం లాంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఎక్స్ఐఏఎస్ ఆఫీసర్ని మరి ఎలా నడుస్తున్నట్టు ఈ కేసు అనేది అందరికి డౌట్ వస్తుంది. ద వైర్ కూడా మొత్తం 2 దఫాలుగా సీరియల్గా మొత్తం సిబిఐ ఛార్జ్షీట్లో ఉండే లోపాలన్నింటినీ చెప్పుకుంటా వచ్చింది. ఇక్కడ ఈ ప్రత్యేకంగా అజయ్ కల్లం విషయంలో కూడా సిబిఐ ప్రొసీజర్ని ఫాలో కాలేదనేది మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.